Why not once? Hey guys, ఈ రోజు మనం లంకకు వచ్చాము. అంటే అయోధ్య లంక అలంక కాదనమాట. దిస్ ఇస్ కడియం లంక. అండ్ యాజ్ ఆఫ్ నౌ మనం శ్రీ సత్యనారాయణ నర్సరీ దగ్గర ఉండటం జరిగింది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అండ్ ద బిగ్గెస్ట్ నర్సరీ ఇన్ కడియం లంక, ఇన్ అండ్ అరౌండ్ కడియం లంక అని చెప్పడం జరిగింది. మన డ్రైవర్ అన్న శ్రీధర్ అన్న. సో రైట్ నౌ మనము ఈ బ్యూటిఫుల్ ప్లేస్ని విజిట్ చేయడానికి వచ్చాం. సో మ్యాటర్ ఏంటంటే మీకు కడియం లంక గురించి చెప్పాలి. కడియం లంక అంటే ఏంటో, కడియం లంక ఈజ్ అ ప్లేస్ వేర్ యూ విల్ ఫైండ్ ఆల్మోస్ట్ 10s ఉంటాయి, ఒక 100 వేసుకోండి, 100 నర్సరీస్ సైడ్ బై సైడ్ ఉంటాయి అన్నమాట. సంథింగ్ సమ్వేర్ అరౌండ్ 600 acres ఆర్ ఇంకా ఎక్కువే, సమ్ డీటెయిల్స్ దట్ ఆర్ మైండ్ బ్లోయింగ్ యాక్చువల్గా ఉన్నాయన్నమాట. సో దిస్ ఈజ్ అ ప్లేస్ వేర్ పీపుల్ ఫ్రమ్ అరౌండ్ ద ఇండియా విల్ కమ్ అండ్ బై సమ్ ప్లాంట్స్. ఇట్ దిస్ ఈజ్ ఇన్ వెస్ట్ గోదావరి ఐ గెస్, ఆర్ ఈస్ట్ గోదావరి. అంటే మేము అలా పాలకొల్లు నుంచి విశాఖపట్నం వెళ్తున్నాం అనమాట. సో ఆ మధ్యలో ఇక్కడ ఉంది ఇది. బట్ యా బట్ ఇక్కడ మీరు అసలు ఎంటర్ అయితేనే, ఎంటర్ అవుతా ఇలా చూస్తుంటేనే మీరు అసలు షాక్ అయిపోతారు. ప్లాంట్స్ అయితే అసలు బిభత్సమైన మెయింటెనెన్స్ ఉందనమాట. ఐ గెస్ ఈ తామర ఆకులు వచ్చి పళ్ళు వచ్చి తామర పువ్వులు అనుకుంటా. బట్ యా ఇలా చూపిస్తే మీకు ఆబ్వియస్లీ సరిగ్గా తెలియదు కాబట్టి ఐ విల్ గో ఇన్ డీటెయిల్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రీ మీకు చూపించడం జరుగుతుంది. సో యా ఎంజాయ్ చేయండి. అండ్ మనం కొన్ని ట్రీస్ పట్టుకెళ్దాం. ఏ ట్రీస్ కొన్నాం, ఎందుకు కొన్నాం, ఎందుకు మంచిది అనేది మనం చూద్దాం. అండ్ మనం అసలు ఎన్ని ట్రీస్ పట్టుకెళ్తున్నాం అనేది మీకు చూపిస్తాను, షాక్ అయిపోతారు. సో హియర్ ఈజ్ అన్ ఆస్థెటిక్ వీడియో ఆఫ్ కడియం లంక లోడింగ్. సో బ్రో మీరు చూసినట్టయితే ఈ చిన్న ట్రీస్కి ఎక్కడ పడితే అక్కడ వాటి ప్రైజెస్ ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట. లెట్స్ సే ఇప్పుడు ఈ ప్లాంట్ ఉందనుకోండి, ప్లాంట్ ఎకో సిస్టమా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అర్థం కావట్లేదు, కానీ ఇట్స్ వెరీ నైస్ నో. సో యా సో ఇది వచ్చేసి 3000 రూపాయలు మాత్రమే. సో మ్యాక్సిమం మనం క్యాచ్ చేస్తాం అనుకుంటా, చాలా బ్యూటిఫుల్గా ఉంది, చూద్దాం దాని గురించి. బట్ వేరేజ్ ఇలాగ పెద్ద పెద్ద ట్రీస్ యొక్క ప్రైస్ మీకు తెలియాలి అంటే దే హ్యావ్ అ ట్యాగ్ హియర్. సో ఈ ట్యాగ్ని మీరు స్కాన్ చేసి ఆర్ ఫోటో తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపిస్తే అప్పుడు దాని ప్రైస్ ఎంత అనేది వాళ్ళు నెగోషియేట్ చేసి మీకు చెప్తారు. అండ్ దాని ట్రాన్స్పోర్ట్ ఏంటి అనేది మీరు వాళ్ళు చూసుకోవాలనుకుంటా మోస్ట్ ప్రాబబ్లీ. బట్ యాజ్ ఆఫ్ నౌ మనం ఇంత పెద్ద పెద్ద ప్లాంట్స్ అయితే పట్టుకెళ్ళాలన్న థాట్ ప్రాసెస్లో లేము కాబట్టి చిన్న చిన్న ప్లాంట్స్ అనేవి మనం ఎత్తుకోవడం జరుగుతుంది. అండ్ ఎత్తుకుని పట్టుకెళ్ళడం జరుగుతుంది. ఇదిగోండి ఇది మా పెద్దనాన్నగారు. ఇప్పుడు ఈయన ఏమేమి ప్లాంట్స్ చెప్తారో ఆ ప్లాంట్స్ మనం తెస్తాం. వెళ్ళిపోతున్నారు, చాలా బిజీగా ఉన్నాడు ఆయన. బ్రో మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తాను, మట్టి పోతుంది అనమాట. మీకు అక్కడ కనిపిస్తుందా? అయ్యా బాబోయ్, ఇట్స్ గేమ్ ఆఫ్ థార్న్స్. థార్న్స్ ఇన్ రియల్ లైఫ్ లాగా ఉంది. అయ్యా బాబోయ్, గేమ్ ఆఫ్ థార్న్స్ మీద మనం కూర్చోగలమేమో చూద్దాం. ఓ మై గాడ్, వావ్ బ్రో మీరు చూస్తున్నారా, ఇది కంప్లీట్లీ ట్రీ. ఓకే వాళ్ళు ఒక చైర్ చేశారు అండ్ దీని కింద సిమెంట్ దబ్బాలేసారు. సో డ్యామ్ షో దీని మీద మనం కూర్చోవచ్చు సెక్యూర్డ్గా, సేఫ్గా. వావ్ బాబోయ్, చాలా ఎగ్జాటిక్ ప్లేస్లో ఉంది. చూసారా ఇదిగోండి, ఇది ఇంకొక చెట్టు, సారీ ఇంకొక కుర్చీ. ఇటువైపు ఉంది, ఇది ఇటువైపు, ఇటువైపు. ఓకే ఫ్రంట్ కెమెరాతో బ్లాగింగ్ చాలా డిఫికల్ట్గా ఉంది బ్రో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చుగా. ఓకే ఇంత బ్యూటిఫుల్ ప్లాంట్స్ మీకు ఇప్పటివరకు ఎవరైనా చూపించారా? సో సబ్స్క్రైబ్ ఫర్ దాట్. అసలు ఈ వ్యూ చూడండి. ఓకే ఫస్ట్ కార్ వెళ్తుంది, కార్ వెళ్ళిపోయి మనం వెళ్దాం. కార్ ఆగింది, కార్ ఆగింది, కార్ వెళ్ళిపోయే ముందు ఓకే సీ రామోజీ ఫిలిం సిటీ రేంజ్లో వీళ్ళు ఇక్కడ మెయింటైన్ చేయడం జరిగింది బాబాయ్. ఓకే ఐఎమ్ నాట్ ఈవెన్ కిడింగ్, ద ప్లేస్ వాజ్ వెరీ నైస్. అండ్ యాక్చువల్గా మీరు చూస్తే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ అవతల వరకు కూడా ఈ ప్లేస్ అనేది ఉండటం జరిగింది. అండ్ ద ప్లాంట్స్ అనేవి ఉండటం జరిగింది. అసలు వీటిలో ఓ మనకు లోపలికి ఇన్వైట్ కూడా వచ్చింది, ఫార్మింగ్ ఎలాగ అవుతుందో అని, అది కూడా చూసేద్దాం బాబండి. బ్రో ఇదంతా ఇండోర్ ప్లాంటేషన్ అంట, చూసారా? కానీ చూపు మేరలో ప్లాంట్స్ తప్ప ఇంకేమీ లేవు బాబోయ్. చాలా పెద్దదండి,
అయ్యా బాబోయ్, అసలు అసలు మెయింటెనెన్స్ కానీ ఇందులో ఉన్న ఒక్కొక్క ప్లాంట్కి మనం వీడియో తీయడానికే నాకు తెలిసి ఈ రోజంతా అయిపోతుంది అనుకుంటా. సో రైట్ నౌ వీఆర్ జస్ట్ షోయింగ్ యూ ఇన్ బ్రీఫ్ ఈ ప్లాంట్స్ ఎలా ఉన్నాయని. ఇవి ఆల్మోస్ట్ ఇలాగా అలా స్ప్రెడ్ అయిపోయి ఉన్నాయి ఇప్పుడు ఎకరాలు ఎకరాలు. అంటే ఎకరం ఎంత తెలియదులే కానీ నాకు, బట్ సీ ఇట్స్ వెరీ లాంగ్ లైక్ సీ అదిగోండి అక్కడెక్కడో ఉంది ఎండ్, అక్కడ వరకు దేర్ ఆర్ లైక్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ హియర్. సీ ఇది చూడండి, క్యాక్టస్. ఇది చూడండి ఎంత బాగున్నాయి, ఎంత మెయింటైన్ చేయాలండి అసలు. టూ మచ్ చెప్పాను కదా బ్లాగింగ్ చాలా డిఫికల్ట్గా ఉంది, మీకు అర్థం కావట్లేదు సోలో బ్లాగర్ కష్టాలు. ఓకే, అండ్ ఐ హోప్ యూ లైక్. వావ్ ప్లాంట్స్ చూడండి బ్రో, ఇన్ని రిసార్ట్స్లో తిరిగాం కదా, రిసార్ట్స్ వాళ్ళందరికీ ప్లాంట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్న విషయం మనం ఈరోజు కనుక్కోవటం జరిగిందనమాట. దే ఆర్ గెటింగ్ దెమ్ ఫ్రమ్ కడియంలంక బికాస్ ఐ డోంట్ నో మాస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టున్నారు ఇక్కడ నుంచి. ప్లాంట్స్ ఆర్ లైక్ వెరీ ఎగ్జాటిక్ ప్లాంట్స్ ఉన్నాయి భయ్యా ఇక్కడ, నేను ఇప్పటివరకు ఎక్కడ చూడని ప్లాంట్స్ ఉన్నాయి. ఓకే నన్ను ఏం చూస్తారు, వెయిట్ ఆఫ్ ఆల్ వెయిట్ 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 ప్లాంట్స్ చూడండి మీరు, ప్లాంట్స్ వెరీ ఇంపార్టెంట్. సీ దిస్ ప్లాంట్, ఐ డోంట్ నో వాట్ ఇస్ దిస్. ఓకే సో ఇలా ఇండివిజువల్గా వాటి ప్రైసెస్ మెన్షన్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ 254-inch పాట్. ₹300 ఫైకస్ రిలీజ్ చేసానా ఇది కాదంటలే. అవే 1 km అది రీచ్, 1 km యాపిల్ వాచ్ ఆల్రెడీ చెప్పింది ఇప్పుడే 1 km రీచ్ అయ్యామని. సో కిలోమీటర్ తిరిగి ఈ బాబాయ్, ఈ ఫారెస్ట్లో కదా బాబాయ్ ఉంటాయి, తెచ్చేస్తున్నారు ఏది పడితే అది. అండ్ లైక్ బ్యూటిఫుల్ సన్లైట్ పడుతుంది తెలుసా, ఇది పెద్ద ఎగ్జాటిక్ ఫోటో లొకేషన్ కూడా అవ్వచ్చు, ప్రీ వెడ్డింగ్ షూట్లు కూడా క్యాచ్ చేయొచ్చు అనుకోండి. ఆ రేంజ్ లొకేషన్ యాక్చువల్లీ దిస్ ఇస్. అండ్ యా ఐ గెస్ నౌ వీఆర్ అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ థింగ్. సో ఆఖరికి మనం రీచ్ అవ్వడం జరిగింది, రికార్డ్ అవుతుంది. యా సో దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ద ప్లేస్ అండ్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. నౌ వీ హ్యావ్ టు సెలెక్ట్ ద ప్లాంట్స్. సో టూర్ అయిపోయింది కాబట్టి ఒక 5 plants అయితే సెలెక్ట్ చేసి మీకు చెప్తాను. అదిగోండి మా బాయ్స్ నడుచుకుంటూ వస్తున్నారు. అదిగో ఆయన మా డ్రైవర్ గారు శ్రీధర్ గారు, అండ్ ఆ పక్కన మా పెద్దనాన్న గారు. ఆయన పేరు వచ్చేసి గాడ్ కింగ్ అన్నమాట, గాడ్ కింగ్. ఓకే గాడ్ కింగ్. సో కమెంట్స్లో ట్రై చేయండి ఆ పేరు ఏంటనేది, నేను ఎండ్ ఆఫ్ ది బ్లాగ్లో మీకు చెప్తాను. ఇంకా అవ్వలేదా బాబాయ్, ఇంకా ఉన్నట్టుంది గురు. ఇక్కడ నుంచి ఏదో బయటకు వచ్చాము, మళ్ళీ ఇదిగో ఇటువైపు ఎక్స్క్లూజివ్లీ పూల మొక్కల తోట మాత్రమే క్యాచ్ చేయడం జరిగిందనమాట. అక్కడ వరకు అన్నీ ఎగ్జాటిక్ ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ అనుకుంటా, ఈ మాత్రం ఓన్లీ పూల మొక్కలు అనమాట. బాబాయ్ మత్తి పోతుంది లైక్, అంటే లైక్ ఒక పువ్వు, మీరు ఒక పువ్వు మీకు తెలిసిన ఒక పువ్వు పేరు చెప్పండి, ఆ పువ్వు ఆల్మోస్ట్ ఇక్కడ ఉంటుందని నేను ఇంకా పందెం కాస్తాను అనమాట. అదిగో అక్కడ అసలు ఇంకా గులాబీ తోటలు ఉన్నాయి, గులాబీ కళ్ళు రెండు కనిపెట్టాలని అనుకున్నారు కదా, కనిపెట్టేసా. మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న ప్లాంట్ ఫైకస్ ఫైకస్ రిలీజియోసా ఈజ్ హియర్. ఒక్క నిమిషం కనిపించట్లేదు. బాబాయ్ ఇది టేకు చెట్టు. ఓకే దీంతో భయంకరంగా ఇక్కడ మేడపాడులు మంచాలు చేసుకోవచ్చు. ఓకే ఇది వచ్చేసి ఇది గంధం చిచ్చి, ఇది కాదు గంధం, ఇదా గంధం, ఇది కాదు గంధం, ఏది ఇది, ఇదిగోండి ఇది ఇది పుష్ప గంధం, ఓ సారీ కృష్ణ గంధం చెట్టు. అండ్ అక్కడ ఏది పుష్ప చెట్టు అన్నారు అక్కడ, ఏంటది, దిస్ ఈజ్ ఎర్ర చందనం. ఓ మై గాడ్ దిస్ ఈజ్ చెట్టి కరివేపాకు, ఇట్ సీమ్స్ ఇట్స్ వెరీ స్మాల్. దే ఆల్సో రిటర్న్ కరివేపాకు మినీ ఓన్లీ ద నేమ్ ఆఫ్ ఇట్ ఇస్ ఆలివ్ ట్రీ. ఏవి ఉసిరి అబ్బా. ఓకే బ్రో మ్యారేజ్ ఫంక్షన్స్కి డెకరేషన్స్కి వాడతారు కదా ఆ ట్రీస్ కూడా ఉన్నాయి ఇక్కడ.
ప్రైస్ ఎంతో తెలీదు కొన్నిటికి. యా ఇట్స్ జస్ట్ 45 rupees యా. సో కావాలనుకుంటే మనం కొంచెం చిన్న చిన్న ట్రీస్ ఎక్కువ పట్టుకెళ్ళచ్చు. బట్ యాక్చువల్గా ఏంటంటే మ్యాటర్, మన డిక్కీలో ఆల్రెడీ ఒక పెద్ద ట్రీ ఉందన్నమాట. మా అత్త మన కోసం ఈ ఇంట్లో నుంచి తీసేసింది. సో మనం మా ఇంట్లో వేసుకుంటాం. సో ఆ ట్రీ పక్కన ఈ ట్రీస్ అన్నింటినీ ఇప్పుడు పెట్టాలన్నమాట. పొట్టెటు తామర చెట్టు. ఓ మై గాడ్, తామర ఆకులు. నౌ వి విల్ సీ ద సంపంగి ట్రీ ఇట్ సీమ్స్. సో ది సంపంగి ట్రీ గురించి మీకు ఒక విషయం చెప్పాలి. ఈ సంపంగి ట్రీ ఉంటే దీని స్మెల్కి, సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ది సంపంగి ట్రీ అనమాట. సో ఇదిగోండి, ఇది దాని ఫ్లవర్. సో యాక్చువల్లీ ఇది గ్రీన్ కలర్లో ఉంది, సమ్టైమ్స్ ఇట్ విల్ బీ ఇన్ ఎల్లో కలర్ యాజ్ వెల్. సో యా, ఈ స్మెల్ యాక్చువల్లీ బాగానే ఉంది, కొంచెం టెంప్టింగ్గా ఉంది. అండ్ మనకన్నా యాక్చువల్గా ఎక్కువ టెంప్టింగ్గా స్నేక్స్ ఉంటుందంట. సో పాములు అని వచ్చేస్తాయంట సంపంగి ట్రీ దగ్గరికి. మనకి యాక్చువల్లీ మామూలుగానే కొంచెం రిస్కీ ఎన్వైరన్మెంట్లో ఉంటుంది అనమాట మన హౌస్. సో అది ఏం పట్టుకెళ్ళలేదు. దానికన్నా ఇన్ఫాక్ట్ ఆగిపోయే ఏమైనా ఉంటే, ఐ మీన్ పౌన్లో వచ్చే ఆగిపోయే ప్లాంట్స్ ఉంటే అవి ట్రై చేస్తాం. క్రిస్మస్ ట్రీ ఓకే. క్రిస్మస్ ట్రీ ప్రైసా? 60 rupees. ఏ ఇట్స్ జస్ట్ 60 rupees. 60 rupees అని రాసింది అక్కడ. 60 అదిగో 60 అని ఉంది బ్రో. ఎప్ సైప్రస్ గ్రీన్ 60. 60 rupees. హ్యావ్ అన్ ఇంటర్నల్ కుండీ షాప్ యాజ్ వెల్. సో ఇక్కడ మీకు ఆల్ టైప్స్ ఆఫ్ కుండీస్ కూడా అవైలబుల్గా ఉంటున్నాయి అనమాట. ఇంగ్లీష్లో రావట్లేదు ఇందాక నుంచి ట్రై చేస్తున్నాను వీడియో స్టార్టింగ్ నుంచి ఏమంటారో అని. పాట్స్ ఫ్లవర్ పాట్స్ సెక్షన్ ఉందన్నమాట ఇక్కడ. ఇట్స్ ఎగ్జాటిక్ ఫ్లవర్ పాట్ సెక్షన్. సో డిఫరెంట్ సైజెస్ అండ్ వెరైటీస్ ఉన్నాయి. వీటి మీద కూడా ఇండివిజువల్గా ప్రైజెస్ మెన్షన్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ 330 rupees. అది 330కి వర్తిట్ అన్నట్టే ఉంది. సో ఒకవేళ మీరు ఎక్కడి నుంచి బల్క్గా పట్టుకెళ్ళాలనుకుంటే బల్క్గా కూడా పట్టుకెళ్ళచ్చు. ఇట్స్ వెరీ హ్యూజ్ లైబ్రరీ రేంజ్లో ఉంది. అంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు లైబ్రరీ, నాకు అంత పెద్దగా తెలిసే ఛాన్స్ లేదు, బట్ కొంచెం అలాగే. సో ఇప్పుడు మనం బాన్సాయ్ సైడ్ వచ్చేసాం అన్నమాట, ఒక బాన్సాయ్ ట్రీ సెలెక్ట్ చేసుకోవడానికి. సో ఇక్కడ మన బడ్జెట్లో ఉండే బాన్సాయ్ ట్రీ మనం క్యాచ్ చేద్దాం అనుకుంటున్నాం, విచ్ ఇస్ వెరీ డిఫికల్ట్లో ఉంది. ఎందుకంటే ఇక్కడ బాన్సాయ్ రేంజ్ చాలా కాస్ట్లీగా ఉందన్నమాట. సో లెట్స్ సే, ఇప్పుడు ఇది మీరు చూస్తే దీని పేరు సిగ్జిగ్ జిఎం బాన్సాయ్ అంట. అది 3000 rupees అని ఉంది. కొంచెం ఎక్కువలానే ఉంది ఓకే. అంటే ఇదేదో బనానా క్రోటాన్స్ అంట. ఇదైతే 175. ఇది నాకు ఎందుకో బాన్సాయ్ అలా అనిపించట్లేదు. అటువైపు కొన్ని బాన్సాయ్స్ ఉన్నాయి. అండ్ అయ్యా అటువైపు కూడా లడ్డు బాన్సాయ్స్ కొన్ని ఉన్నాయి. ఇదేదో కొంచెం మనం మెఫర్ చేయగలిగే బాన్సాయ్ లాగా ఉన్నట్టుంది. ఎగ్జాక్ట్లీ దిస్ వన్ ఈజ్ ఫైకస్ బాన్సాయ్. 300 rupees ఉంది. 300 ఈజ్ అ వెరీ గుడ్ నెంబర్ ఐ గెస్. ది ఓన్లీ గుడ్ థింగ్ అబౌట్ దిస్ ప్లేస్ ఇస్ యాక్చువల్గా కొన్ని అయితే చాలా కాస్ట్లీగా ఉన్నాయి, విచ్ ఇస్ ఐ గెస్ దే ఆర్ కాస్ట్లీ అనుకుంటా, ఐ డోంట్ నో వై. బట్ యాక్చువల్గా వెరీ లెస్ ప్రైజెస్లో కూడా కొన్ని ఉన్నాయి. లెట్స్ ఏ 200, 300, 150, 65, sometimes 35. సో ఇట్స్ నాట్ లైక్ లక్షరీ ప్లేస్ ఆర్ లైక్ ఎక్కువ డబ్బులు ఉంటేనే ఇక్కడికి రావాలని ఏం లేదు. చాలా తక్కువ డబ్బులతో ఉండి కూడా ఊరికే నర్సరీ ఎంజాయ్ చేసి, ఈ గాలి ఎంజాయ్ చేసి, ఈ చల్లని గాలి, అంటే నేను ఎందుకు ఇంత చెమటలు పట్టున్నాను అని మీరు అడిగితే నా దగ్గర ఆన్సర్ లేదు ఓకే. బట్ చల్లగా అయితే ఉంది, నాకెందుకు అనిపించట్లా, అది ఎందుకు అనేది నాకు తెలియట్లా ఓకే. సో యా, ఆల్రెడీ 2 plants మనం సెలెక్ట్ చేసుకున్న ప్లాంట్స్ చూపిస్తాను పద. ఓకే, సో మనం బాన్సాయ్ ప్లాంట్ అయితే ప్రస్తుతానికి సెలెక్ట్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ ద బాన్సాయ్ ప్లాంట్ వీ హ్యావ్ సెలెక్టెడ్. అండ్ ఎగ్జాక్ట్లీ దీన్నే మనం ఎందుకు సెలెక్ట్ చేసామంటే, యాజ్ యూ కెన్ సీ దిస్ ఇస్ లైక్ అమ్మఒడి అనమాట. సో వీ లవ్ అమ్మఒడి అండ్ వీ లవ్ యు నో హూ, దట్స్ ద రీజన్ వై వీఆర్ సెలెక్టింగ్ దిస్. సో జాగ్రత్తగా దీన్ని పట్టుకుని వెళ్ళిపోదాం. అండ్ వీ హ్యావ్ 2 other more plants. వన్ ఈస్ బ్యాంకాక్ మ్యాంగో అండ్ ది అదర్ ఈజ్ ఐ డోంట్ నో వాట్ ఐ డోంట్ నో బ్యాంకాక్ మ్యాంగో ఒకటిను పెద్దాను. ఇంకోటి ఏం తీసుకున్నాం మనం? మ్యాంగో ఒకటి, ఇంకోటి క్రిస్మస్ ట్రీ. అండ్ దాంతోపాటు ఇదో బాన్సాయ్. ఇది ఓకే, బాగానే ఉందా? ఇది ఎలా ఉంది? మరి ఇది దీంట్లో నుంచి తీసేసి ఇంకో దాంట్లో వేయాలి. బాన్సాయ్ చెట్టు అందులో నుంచే వచ్చిన దాంట్లో కాకుండా తీసేసి వేరే దాంట్లో వేయాలని మా పెద్దనాన్న గారు చెప్పడం జరిగింది. అవి బాగున్నాయా? సీ అమ్మఒడి ఏదైతే ఉందో జాగ్రత్తగా తీసుకెళ్ళి లోపల పెట్టేమన్నారు. ఓకే, స్ట్రైట్గా ఉన్నది తీసుకోవాలంట. సో వీల్ కీప్ ద అమ్మఒడి హీర్ ఓన్లీ. అండ్ అక్కడ ఉన్నాయంట స్టార్టింగ్లో, అవి చూద్దాం. లేదు అంటే ఇక్కడ ఏదో మంచి టర్న్ అయింది ఒకటి కనిపించింది లైక్ దిస్. దిస్ ఈజ్ ఆల్సో లుకింగ్ గుడ్ కదా, బాగుంది కదా చూడటానికి.
ఇది ఎలా ఉంది, ఇది బాగుందా? చూడు చూడు, అయి బెస్టా, అయి పెద్దయ్యే కదా మరి ఇంకా 300. ఇది బాగుంది చూడటానికి, వంగింది నీట్గా. ఓకే నైస్. నెక్స్ట్ ఏంటి, ఏమేమి ప్లాంట్స్ తీసుకున్నాం చెప్పండి. ఇదేంటి, ఇదేంటిది? క్రిస్మస్ ట్రీ, తైవాన్ మ్యాంగో. ఓకే, చైనీస్ ఇండోర్ ప్లాంట్. ఓకే, ఇంకా ఇది యాలక్కాయల చెట్టు. అది బాన్సాయ్. ఇది బాన్సాయ్. ఓకే ఓకే నైస్. ఆల్రెడీ డిక్కీలో ప్లాంట్ ఉంది. ఇదిగోండి 1594 రూపీస్ అయింది. ఇది మనం తీసుకున్న ట్రీస్, ట్రీస్ పేర్లు, బ్యాగ్ సైజ్, క్వాంటిటీ, రేట్, టోటల్ ఎవ్రీథింగ్ వాళ్ళు నీట్గా ఇంక్లూడ్ చేశారు. మా పెద్దనాన్నగారు దొండపాదు చూసి టెంప్ట్ అయ్యారు అనమాట. 25 రూపీస్ అంటే క్యాచ్ చేసాం. ఓకే, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మనకి. హలో పెద్దనాన్న, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఓకే, అప్పుడు బెండకాయలు ఇస్తామని చెప్పు. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి మీరు తప్పకుండా, మర్చిపోకుండా. సో మళ్ళీ నచ్చినట్టయితే కడియం లంకకి మళ్ళీ వద్దాం. ఓకే, టాటా, బై బై. అమ్మ బాబాయ్, మా పెద్దనాన్నగారు ఏదో ఎత్తేసారు, ఇది పట్టుకెళ్ళమన్నారు. ఓకే, దిస్ ఈస్ బ్యాంకాక్ మ్యాంగో అండ్ ద ప్రైస్ ఈస్ హౌ మచ్? 300 రూపీస్.